బాలాజీస్వామి ఆలయంలో వెలిసిన 500 నాటి శివాలయం గురించి అర్చకుని మాటల్లో విందాం. ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ స్వామి పేరు సుందరేశ్వర స్వామి. 500 సంవత్సరాల క్రితం ఒక భక్తునికి కళలో కనిపించి చెప్తే ఆయన పుట్టల నుంచి తవ్వి తీశాడు విగ్రహాన్ని. తర్వాత 350 సంవత్సరాల క్రితం ఈ చెట్టు కింద ఒక ఋషి కూర్చొని తపస్సు చేస్తుండేవారు. ఆయన తపస్సు చేసి తన గురించి కాకుండా స్వామి దర్శనానికి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళ కోరికల్ని తీర్చమని దేవునికి మెప్పించి పెట్టుకుంటే దేవుడు వరం ఇచ్చేశారు. ఆ ఋషి చెట్టులోనే అదృశ్యమయ్యారు. ఇప్పటికీ ఆత్మరూపంలో చెట్టులోనే ఉన్నట్టు నమ్మకం ఉంది. కాబట్టి చెట్టును ముట్టుకోవాలి, మీ కోరిక ఏమైనా ఉంటే దేవునితో చెప్పుకోవాలి, తీరుతుంది, తీరిన తర్వాత మళ్ళీ దర్శనానికి వస్తారని మొక్కుకోవాలి. ఇది ఇక్కడ విశేషం. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.